అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి, ఏఐడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సంఘాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అందుకే మహిళా సంఘాల సభ్యులకు రుణాలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ రుణాల ద్వారా తమ కుటుంబాలను మెరుగుపరుచుకోవడానికి ఎంతో వీలవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి బాటలో నడుస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని మహిళా సంఘాల సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పామిడి ఇన్ఛార్జి రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, మున్సిపల్ అధికారులు, పార్టీ వార్డు ఇన్ఛార్జ్, మహిళా సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కష్టకాలంలో ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతుంటే ఇట్లాంటి కష్టకాలంలో కూడా జగనన్న మనందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. దానికి కృతజ్ఞతగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలన్నీ కూడా ఒక వారం రోజుల పాటు వారోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నారు. మన ఈ పాటతో పాటు మొత్తం రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణంగా నెలకొంది ఈ వారం నుంచి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా మామూలుగా ఒక ముఖ్యమంత్రి అయితే ఆయన ఏదన్నా ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకాన్ని దాదాపు సంవత్సరం, రెండు సంవత్సరం, మూడు సంవత్సరాలు చెప్తానే ఉంటారు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు రిలీజ్ చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది, మొన్న జగనన్న అమ్మఒడి పథకం, నిన్న వైఎస్ఆర్ చేయూత పథకం, నేడు ఈ రోజు జరుపుకుంటున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా పథకం, అలాగే అంతకుముందు కూడా జగనన్న విద్యాదీవన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయితేనే జగనన్న వసతి దీవన, జగనన్న నేతన్న నేస్తాం, అలాగే జగనన్న కాపు నేస్తాం. ఇంకా చెప్పకపోతే మరి ఆటో వాళ్ళకి 10-10 వేలు ఇవ్వడం, నాయీ బ్రాహ్మణులకి 10-10 వేలు ఇవ్వడం, రజకులకి 10-10 వేలు ఇవ్వడం, ఇలా అనేక సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్క కుటుంబం కూడా లబ్ధి పొందుతా ఉన్నారు. అలాగే పెన్షన్ కార్యక్రమం కూడా గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పార్టీకి సంబంధించిన కేవలం పసుపు రంగు ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పథకాలు అందించేవాళ్ళు. అవి కూడా వారి కార్యకర్తలు జన్మభూమి కమిటీ మమ్మల్ని డబ్బు తీసుకొని ఏదన్నా ఏర్పాటు చేస్తేనే. కానీ ఇప్పుడు అట్లా లేదు, జగనన్న అలా చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాలంటరీ వ్యవస్థని ప్రవేశపెట్టాడు, మీ అందరికీ తెలుసు. అలాగే గ్రామ వార్డు సచివాలయ సెక్రటరీని కూడా నియమించారు. దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మరి వారి పని ఏమిటి? గతంలో మనకి పెన్షన్ కావాలంటే పామిడి మున్సిపాలిటీ ఆఫీసులో పోయి 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ దాదాపు వారం వరకు, ఈరోజు వాళ్ళు అధికారులు రాలేదని వచ్చిన జనం క్యూ ఎక్కువ ఉండడం వల్ల ఆ రోజు అందకపోవడం, లేకపోతే రక్తం సరిగా లేదని ముసలి అని చెప్పి 7 రోజులు పడలేదని ఎనికి పోయి చాలా అవస్థలు పడి ఆటోలు ఖర్చులు పడి పెట్టుకొని ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు అలా ఉందా? మీ ఇంటి దగ్గరికే జగనన్న నియమించినటువంటి వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికే వచ్చి మీకు పెన్షన్ అందజేస్తా ఉన్నారు. మరి ఇది అందరికీ సంతోషంగా ఉందా లేదా? గతంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి ఇలా చేశాడా? మరి చంద్రబాబు నాయుడు నాకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, 40 సంవత్సరాలు అనుభవం అంటాడు.
ఆయన ఏం చేశారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏదైనా చేస్తే అంటే మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ సంక్షేమ పథకాలనే కొనసాగించకుండా చాలా కటింగ్ చేశారు కొత్త పథకాన్ని ఏ ఒక్కటి కూడా ప్రవేశపెట్టలేదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది జరుగుతా ఉంది అది కూడా ముఖ్యంగా గమనించాలి అలాగే పెన్షన్ అనేది మనందరికీ తెలుసు ఉద్యోగం అయిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఇది అందుతుందని కానీ 45 సంవత్సరాల నుంచి అంటే జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు తన కష్టాలు ఎవరేమే పోయి జగనన్న దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఎలక్షన్ల ముందర ఏం చెప్పారు ఏం మేనిఫెస్టోలో చెప్పారు వాటన్నిటిని కూడా చూచా తప్పకుండా పదవికి ఎక్కిన అనతి కాలంలోనే అవన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి చంద్రబాబు అలా కాదు ఎలక్షన్లలో 3 నెలలు 4 నెలలు ఉన్నాయనే ముందు కొన్ని పథకాలు అప్పుడప్పుడు తీసుకొని వచ్చేది పెన్షన్ని పెంచడం అదేది పసుపు కుంకుమ కార్యక్రమం ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమం ఇట్లాంటివి కేవలం ఎలక్షన్లో 2 నెలలు 3 నెలలు ఉన్నాయన్న జగనన్న ఎలక్షన్ల కోసం లేదు చేయలేదు ఇంకా 4 సంవత్సరాలు పదవికి ఎక్కినప్పటి నుంచి అంటే 5 సంవత్సరాలు ఎలక్షన్లు ఉంటాయి రాజకీయంగా చేయలేదు ప్రజల అవస్థలు చూస్తున్నాడు కాబట్టి వాళ్ళ అవస్థల ప్రకారం వాళ్ళ బాధల ప్రకారం ఒక్కొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి కేవలం 60 సంవత్సరాల వరకు ఉంటే అంతలోపు అంటే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చాలా మంది పేద వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు మాకు పెన్షన్ రావాలంటే 60 సంవత్సరాల వరకు మాకు వయసు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆగి ఉండాలా అనే ఆలోచన లేకుండా ఆ బాధ లేకుండా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఒక్కొక్కరికి సంవత్సరానికి 18,750 రూపాయలు ఆ తర్వాత 60 దాటితే మామూలు వృత్తాప్య పెన్షన్ వస్తుంది ఇది నిజంగా మనందరం కూడా జగనన్నకి రుణపడి ఉండాల్సిన విషయం అలాగే చాలా పథకాలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ గురించి కూడా మీకు అందరికీ తెలుసు తర్వాత నాడు నేడు కార్యక్రమం స్కూళ్ళ విషయం వస్తే గతంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా అద్భుతంగా ఉండేటివి కానీ కార్పొరేట్ స్కూళ్ళకి వీలుగా ఉండేటట్టుగా మనబడి నాడు నేడు కార్యక్రమంలో కోట్లాది రూపాయలు రిలీజ్ చేసి ప్రతి ఒక్క స్కూల్ని కూడా అందంగా తీర్చిదిద్ది అక్కడ మంచి విద్యా బోధన జరిగేటట్టుగా కూడా మన జగనన్న అమలు చేశారు అలాగే పేద విద్యార్థులు చాలా మంది అంటే ధనికులు మాత్రమే కార్పొరేట్ స్కూళ్ళలో అంటే ఇంగ్లీష్ మీడియం ఉన్న స్కూళ్ళలోనే చదివించే వాళ్ళు మాత్రమే ప్రపంచ ఈ పోటీ తత్వంలో ముందుకు వెళ్ళేవాళ్ళు కానీ మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేద విద్యార్థులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల్లో మైనార్టీలు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం పెడితే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని అది కూడా ప్రవేశపెట్టాడు కానీ దాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకున్న విషయం కూడా మనందరికీ తెలుసు అలాగే మహిళలు ఇప్పటికీ 2 సార్లు వాయిదా పడ్డది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని జగనన్న కూడుకుంటే దాన్ని కూడా వీళ్ళందరూ లబ్ధి పొందితే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి జై అంటారని చెప్పండి దాన్ని కూడా ఈ నీతి నికృష్ట దుర్మార్గులు చంద్రబాబు కోర్టు ద్వారా దాన్ని కూడా అడ్డుకున్నారు మరి అదందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నారు ఇది మహిళలకు సంబంధించిన సమావేశం కాబట్టి జగనన్న మహిళలకు ఎంత పేట వేస్తున్నారనో మీ అందరికీ అర్థమైంటుంది ఈ వైఎస్ఆర్ ఆసరాల ద్వారా అలాగే మహిళలకి ప్రతి ఒక్క రంగంలో కూడా అంటే రాజకీయ రంగంలో కూడా గతంలో ఏదైనా మండల ప్రెసిడెంట్ డిప్యూటీసీలో సర్పంచులో ఉంటే కేవలం ఎక్కువ మగవాళ్ళే ఉండేవాళ్ళు కానీ జగనన్న ఒక రూల్ తెచ్చాడు ప్రతి ఒక్కరికి మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించారు చదువుల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు రాజకీయంలో కావచ్చు కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విషయాలన్నింటినీ రాబో కాలంలో ఈ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని ఆయన 10 కాలాల పాటు దాదాపు 5-6 కాలాలు ముఖ్యమంత్రిగా ఉండి
ఆయన సేవలు మనందరం ఉపయోగించుకోవాలంటే మన అందరి కోటి దీవెనలను అందించాలని చెప్పని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ సమావేశం చేసినటువంటి అందరికీ మనసుపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై.